జాతులు వేరైనా పూజ మాత్రం ఒకటే. అలాగే దైవాన్ని తెలుసుకోవడానికి శాస్త్రాలు ఆరు విధాలుగా ఉన్నప్పటికీ దైవం మాత్రం ఒకటే కదా. కోపమున ఘనత కొంచెమే పోగును, కోపమున మిగుల గోడు కలుగు, కోపమడిచనేని కోరికలీడేరు. విశ్వదాభిరామ నిరవేమ భావం కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది. కోపం దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఆ కోపాన్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే కోరికలు తీరుతాయి. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకునా విశ్వదాభిరామ నిరవేమ భావం. ఎలుక తోలు తెచ్చి ఎంతకాలం దాని నలుపు పోయి తెలుపు రాదు. అలాగే జీవం లేని చెక్కతో చేసిన బొమ్మను ఎంత కొట్టినా పలకదు. నీచుణ్ణికి ఎన్ని నీతి మార్గాలు చెప్పినా చెవికెక్కవు. మేడి పండు చూడు మెలిమైయుండు, కొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికి వాని మదిని బింకనిలాగురా విశ్వదాభిరామ నిరవేమ భావం. మేడి పండు పైకి చక్కగా నిలలాడుతూ కనిపించినప్పటికీ దాన్ని పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. అలాగే పిరికివాడు పైకి ధైర్యంగా కనిపిస్తాడు, కానీ లోపల భయం భయంగానే ఉంటాడు. పట్టు పట్టరాదు పట్టు విడవరాదు, పట్టనేని బియ్య పట్టవలయు, పట్టి విరుడ కన్నా పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ నిరవేమ భావం. పట్టు పట్టకూడదు. ఒకవేళ పట్టు పట్టినా ఫలితం వచ్చేంత వరకు ప్రయత్నం ఉండాలి. మొదలు పెట్టిన ప్రయత్నం మధ్యలో మానుకోవడం చావుతో సమానం.